లో ప్లాస్టిక్ బ్యాగ్స్ ఎందుకు యూస్ చేయకూడదో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్ వరల్డ్. మై నేమ్ ఇస్ తేజస్. ఈరోజు నేను మనము కాటన్ బ్యాగ్స్ ఎందుకు యూస్ చేయాలో, ప్లాస్టిక్ బ్యాగ్స్ ఎందుకు యూస్ చేయకూడదో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ప్లాస్టిక్ బ్యాగ్ ఎందుకు యూస్ చేయకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్లాస్టిక్ బ్యాగ్ ఎందుకు యూస్ చేయకూడదు అంటే దీంట్లో సెవరల్ కెమికల్స్ అండ్ పెట్రో కెమికల్స్ యాడ్ అయ్యి ఉంటాయి. పెట్రో కెమికల్స్ అంటే పెట్రోల్ ప్రిపేర్ చేయంగా రా మెటీరియల్ ఉంటుంది చూడండి, అది దీంట్లో యాడ్ చేస్తారు. అందుకే మనము పాలిథిన్ బ్యాగ్ ముందు ఫైర్ పెడితే అది తొందరగా ఫైర్ని క్యాచ్ చేస్తుంది, అది మళ్ళీ మెల్ట్ అవుతుంది కూడా. నేను ఒక స్టోరీ చెప్తాను, పాలిథిన్ బ్యాగ్స్ ఎందుకు యూస్ చేయకూడదు. ఒక కౌ రోడ్ సైడ్ చనిపోయి ఉంది, దాన్ని పోస్ట్ మార్టం చేశారు. పోస్ట్ మార్టం చేస్తే దాని కడుపులో 30-60 kg ప్లాస్టిక్ ఉంది. అది దానికి తెలియకుండానే ప్లాస్టిక్ని తిన్న దాని లోపల ఫుడ్ ఉంటే అది డైజెస్ట్ కాలేదు, ఎందుకంటే దీంట్లో కెమికల్స్ యాడ్ అయి ఉంటాయి కాబట్టి అది డైజెస్ట్ కాలేకపోయింది. మనం ఇప్పుడు రైస్ తింటున్నాం కాబట్టి అది డైజెస్ట్ అవుతుంది, ఎందుకంటే అది న్యాచురల్, ఇది ఆర్టిఫిషియల్. అందుకోసం మనం ఇది యూజ్ చేయకూడదు. డైజెస్ట్ కాకపోయి ఉంటే 30-60 kg ప్లాస్టిక్ దాని స్టమక్ నుంచి వచ్చింది పోస్ట్ మార్టం చేస్తే. అప్పుడు ఆంధ్రప్రదేశ్ సుప్రీం కోర్టులో కేసు వేసింది మనము ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు అని చెప్పేసి. అప్పుడు సుప్రీం కోర్ట్ 2006లో మనము ప్లాస్టిక్ యూజ్ చేయకూడదని ఆర్డర్ ఇచ్చింది. కానీ మనము ఇప్పటి వరకు ప్లాస్టిక్ని యూజ్ చేస్తూనే ఉన్నాం, అందుకోసం మనం ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు. ఇది మళ్ళీ డిస్పోజబుల్ కూడా కాదు. అండ్ మనం ఇప్పుడు కాటన్ బ్యాగ్ యూజ్ చేసుకుంటే అది న్యాచురల్, అండ్ మనం కాటన్ ప్లాంట్ నుంచి ప్రిపేర్ చేస్తాము కాబట్టి అది డిస్పోజబుల్ అవుతుంది, అందుకోసం మనం అది యూజ్ చేసుకోవాలి. ఒకవేళ మనం ప్లాస్టిక్ని బర్న్ చేస్తే అది ఎయిర్ పొల్యూషన్ అవుతుంది, ఒకవేళ ల్యాండ్లో పడేస్తే అప్పుడు ఎర్త్ పొల్యూషన్ అవుతుంది. ఎలా చేసినా ప్లాస్టిక్ని యూజ్ చేస్తే అక్కడ పొల్యూషన్ అయితే కంపల్సరీ ఉంటుంది, అందుకోసం అయితే మనం ప్లాస్టిక్ని యూజ్ చేయకూడదు. కాటన్ బ్యాగ్స్ అయితే మనం ఒకవేళ కింద పడేసినా అది డిస్పోజబుల్ కాబట్టి ఏం కాదు, అండ్ కింద పడేసినా ఏం కాదు కాబట్టి మనం అప్పుడు యూస్ చేయొచ్చు. నేను చెప్తాను, మీరు చూసేవాళ్ళు చెయ్యండి. ఒక పిట్ ని తవ్వుకోండి, 2 pits తవ్వుకున్న తర్వాత దాని చుట్టూ వాటర్ పోసుకోండి. పోసుకున్న తర్వాత ఒక పిట్లోనూ పేపర్, ఇంకొక పిట్లోనూ ప్లాస్టిక్ కవర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత దాని మీద వాటర్ పోసుకొని చూడండి. అది ఒక 2-3 weeks తర్వాత అబ్జర్వ్ చేస్తే మీకు ప్లాస్టిక్ డిస్పోజబుల్ కాదు, పేపర్ డిస్పోజబుల్ అవుతుంది. దీనిలో ఎందుకంటే దీంట్లో కెమికల్స్ యాడ్ అవుతాయి కాబట్టి. అండ్ ఇదైతే మనకి హెల్త్కి మంచిది కాదు, దేనికి మంచిది కాదు కాబట్టి మనము ఇది యూజ్ చేయకూడదు. అందుకే మనము కాటన్ బ్యాగ్స్ యూజ్ చేయాలి. ఈ వీడియో చూసిన తర్వాత అయినా మీరు కాటన్ బ్యాగ్స్ యూస్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీకు తెలుసా, చిప్స్ ప్యాకెట్లలో నైట్రోజన్ని నింపుతారు, ఎందుకంటే నైట్రోజన్కి కలర్, టేస్ట్, స్మెల్ ఉండదు. అదే ఆక్సిజన్ నింపితే ఆక్సిడైజింగ్ వల్ల చిప్స్ త్వరగా పాడవుతాయి. ఇలా గాలిని నింపడం వల్ల చిప్స్ విరిగిపోకుండా, మెత్తపడకుండా ఉంటాయి. అందుకే చిప్స్ ప్యాకెట్లలో నైట్రోజన్ని నింపుతారు.